పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద 2 రోజుల క్రితం భారీగా అక్రమ మద్యం రవాణా చేస్తూ పారిపోయిన ముద్దాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ మొత్తం ముఠాకు సహకరిస్తున్న జీలుగుమిల్లి ఏఎస్ఐ శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ నుండి ఆంధ్రాలోని జంగారెడ్డిగూడెం, టి నరసాపురం, కామవరపుకోట మరియు జిల్లాలోని ఇతర మండలాల్లో బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. మనందరికీ తెలిసిందే, ఇప్పటికి 4 రోజుల క్రితం అంటే 22వ తారీఖు రాత్రి మనకి తెలంగాణ సైడ్ నుంచి అక్రమంగా తరలిస్తున్నటువంటి మధ్యాన్ని మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ శ్రీ కరీముల్లా షరీఫ్ గారు అలాగే లోకల్లో ఉన్నటువంటి జిలిమిల్లి ఎస్ఐ గారు వాళ్ళ స్టాఫ్ అందరూ కూడాను అది క్యాచ్ చేయడం జరిగింది. తదనంతరం అప్పుడు మనం చూసినట్టయితే ఆ వెహికల్ కూడా చూసినట్టయితే దాంట్లో 4275 మద్యం బాటిల్స్ నాన్ డ్యూటీ పెయిడ్ పట్టుకోవడం జరిగింది. తద్వారా వాటన్నిటిని కూడా సీజ్ చేసి అప్పుడు ఉన్నటువంటి వాహనాన్ని కూడా సీజ్ చేసి ఆ ట్రక్ నడుపుతున్నటువంటి డ్రైవర్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో ఉన్నటువంటి మూలాలన్నింటిని కూడా పరిశీలించడం మీద ఎస్పీ గారు ఆదేశాల మేరకు అలాగే మన అడిషనల్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ గారి సూపర్విజన్లో మరి ఇలాగే పోలవరం డిఎస్పీనైన నేను కూడాను ఈ క్లోజ్ సూపర్వైజ్ చేస్తూ మన పోలవరం సిఐ గారైనటువంటి మూర్తి గారికి ఆదేశాలు ఇవ్వడంతో వారు ఎస్ఐ విశ్వనాథ్, ఎస్ఐ వెంకటేశ్వరరావు బొట్టయ్యగూడెం ఎస్ఐ వెంకటేశ్వరరావుతో సహకారంతో ఈ కేసులో ఉన్నటువంటి ఎవరెవరు ఎంతవరకు పార్టిసిపేట్ చేశారో వాళ్ళన్నిటి యొక్క కేసు సంబంధించినటువంటి మూలాలన్నింటినీ కూడాను వెరిఫై చేసి ఎవరో దీని యొక్క బిహైండ్ తీసుకుని ఉన్నారో వాళ్ళందరినీ కూడాను వెలుగులోకి తీసుకురావటం, వారి దర్యాప్తులో వచ్చిన వాస్తవాలను పరిశీలించినట్టయితే మరి దీంట్లో కాగితాల రామారావు అనేటువంటి ఈ శాండ్ లిక్కర్ బిజినెస్లో ఆరితేరి ఉన్నాడు. ఇతను గత 20 సంవత్సరాలుగా మరి లిక్కర్ బిజినెస్ మీద ఉన్నటువంటి వ్యక్తి. ఇతనికి మద్యం ఎలా తరలించాలో, ఎలా వ్యాపారం చేయాలో, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలో అనేటువంటి మీద బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఇతను నూకల వెంకట ప్రసాద్ అనేటువంటి తెలంగాణ ఏరియాలో సిండికేట్ ఈ మద్యం షాపులు కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అతని యొక్క సహకారంతో వాళ్ళ ఈ లోకల్లో తెల్లాడు రమేష్ అనే అతను డిస్ట్రిబ్యూషన్కి ఉపయోగిస్తూ ఉంటాడు. అతని యొక్క సహకారం తీసుకొని ఆలపాటి రాధాకృష్ణ అని చెప్పేసి ఒకతను ఈ దీంట్లో సిండికేట్ గుమ్మస్తా ఎక్కడంటే ఈ ఊరండి బేతుపల్లి గంగారం అనేటువంటి విలేజ్ సత్తుపల్లి దగ్గర ఉంది. ఆ విలేజ్లో షాప్ ఉంది. ఆ షాప్ నుంచి ఎంత క్వాంటిటీ డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎలా డిస్ట్రిబ్యూట్ తీసుకెళ్ళాలి అనేటువంటి దాని మీద ఈ నలుగురు ఒక చర్చించుకొని ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలనే దాని మీద ఆలోచన చేసి దఫదఫాలుగా ఇప్పటికి 240 కేసులు మధ్యాహ్నం మనకి సరఫరా చేసినట్టుగా తెలుస్తూ ఉంది. వాటన్నింటినీ కూడా ఎప్పుడెప్పుడు ఎలా సరఫరా చేశారనే దాని విషయం మీద కూడాను సిఐ గారు కూలంకషంగా దర్యాప్తు చేయటం జరిగింది. ఇందులో మరి ఈ యొక్క వెహికల్స్ ఎలా మన తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతున్నాయి అనే దాని మీదట లోతుగా పరిశీలన చేసి గమనించినట్లయితే మనకి పోలీసు వారి సహకారం కూడా ఉన్నట్టుగా తెలియవచ్చు. దాంట్లో మన యొక్క టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడాను ఉపయోగించుకున్నాం. తద్వారా వెలుగులోకి వచ్చినటువంటి విషయాలను పరిశీలించడం మీదట మన అక్కడ ఏఎస్ఐ శ్రీనివాసరావు మన చెక్పోస్టులో డ్యూటీలో ఉన్న టైంలో గత 4 సార్లు కూడాను ఈ మద్యాన్ని తరలించినట్టుగా మనకి వెలుగులోకి వచ్చింది. అయితే వీటన్నిటిని గురించి కూడాను మనంతా కూడాను మన సిఐ గారు చాలా స్ట్రెయిన్ తీసుకొని మొత్తం ఎక్కడెక్కడ ఇన్వెస్టిగేషన్ ఉందో వాటన్నిటిని పరిశీలించడం మీదట ఈరోజు మన జీలిగిమిల్లి అవుట్స్కట్స్లో అరెస్టులు చేయించడం, వారి దగ్గర మనకు కనపడుతున్నటువంటి మద్యం 48 బాటిల్స్ కూడాను వాళ్ళ దగ్గర సీజ్ చేయటం, తదనంతరం ఇక్కడ మన పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఏఎస్ఐని కూడాను అదుపులోకి తీసుకుని ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మొత్తం 5 గురిని కూడాను ఇప్పుడు రిమాండ్కి పంపిస్తూ ఉన్నాం. దీంట్లో ఆల్రెడీ పొదిలి నరసయ్య అని చెప్పేసి డ్రైవర్ను కూడా ముందుగానే మనం అరెస్ట్ చేసి పంపించున్నాం. అప్పుడు మనం సీజ్ చేసిన వాహనంతో పాటు ఇప్పుడు ఒక మోటార్ సైకిల్ని, ఇప్పుడు ఈ మద్యం బాటిల్స్ని